జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల ఏరువేత్తలో నిమగ్నమైన జవాన్లే లక్ష్యంగా ఉగ్రముఖలు కాల్పులు జరిపాయి ఉగ్రదాడుల దాడిలో నలుగురు జవాన్లు సహా ఆర్మీ కెప్టెన్ వీరు మరణం పొందారు మృతుల్లో ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన హవల్దార్ సనపల జగదీశ్వరరావు ఆర్మీ నాయక్ డొక్కరి రాజేష్ అంటారు దోడా జిల్లా దేశ అటవీ ప్రాంతంలో ఉన్న దరీఘోటే ఉఠార్పాకిలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రీయ రైఫిల్స్ బలకాలతో కలిసి సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించాయి చీకట్లో నక్కిన ఉగ్రవాదులు ఇదే అదురుగా బలగాలపైకి కాల్పులు జరిపి పారిపోయారు వారిని వెంబడిస్తూ వెళ్లిన బలకాలు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఉగ్రవాదులను గుర్తించారు మరోమారు ఇరువైపులా కాల్పులు మోత మోకింది ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ తాప తెలుగువారైన అవర్దార సనపల చకదేశ్వరరావు ఆర్మీ నాయక డొక్కరి రాజేష్ రాజస్థాన్ కు చెందిన జవాన్సల జితేంద్ర అజయ్ అసువులు పాసారు సైనికుల మృతి పట్ల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబాబు ముఫ్తీ తీవ్రంగా ఖండించారు కేంద్ర ప్రభుత్వం తన విధానాలతో జవాన్ల జీవితాలతో ఆటలాడుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు కాశ్మీర్ డీజీపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని ఆయనను మారిస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని ముఫ్తీ అభిప్రాయపడ్డారు ఇక మరోవైపు ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ స్థానిక ప్రజలు దోడాలో నిరసనలు చేపట్టారు అయితే గడిచిన మూడేళ్లలో ముష్కరుల దాడుల్లో నలభై మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు